द्विचक्र వాహనాలు చోరీలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను చిత్తూరు జిల్లా పిచ్చాటూరు పోలీసులు పట్టుకున్నారు. రామగిరి బస్ స్టాప్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఆ ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. చిత్తూరు జిల్లా పిచ్చుటూరు మండలంలోని రామగిరి బస్ స్టాప్ వద్ద ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తమ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లోకనాథం, కానిస్టేబుల్ సుధాకర్, గోవిందరెడ్డి, విజయ్ శేఖర్, మోహన్, మురళి, వినోద్ మరియు క్రైమ్ బ్రాంచ్ ఏఎస్ఐ జయరామ్ నాయక్ సిబ్బంది దాము, నాగరాజు, నరేష్ ఉదయలతో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలు ఆపేసి పరుగులు తీశారని, వారిని పట్టుకుని విచారించగా నిందితులుగా తేలిందన్నారు. ఈ నిందితులు పుత్తూరుకి చెందిన అచనాక్షయ్య, సత్యవేడు మండలం దాసంకుప్పకు చెందిన వినోద్ గుర్తించామని, వీరితో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నాడని సిఐ తెలిపారు. ముద్దాయిలు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడటం, దొంగతనాలు చేయడం వంటివి వృత్తిగా మలుచుకుని జీవిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. అనన్యక్షయపై ఇప్పటి వరకు సుమారు 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. పుత్తూరు సబ్ డివిజన్ బిఎస్పి డాక్టర్ టిడి యశ్వంత్ గారి పర్యవేక్షణలో పాత ఓల్డ్ కేసెస్ అన్నీ కూడా దాని మీద రివ్యూ చేసి అలా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అఫెండర్ల గురించి నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పిచ్చాటూరు ఎస్ఐ వారు, అట్లాగే వాళ్ళ సిబ్బంది, మా క్రైమ్ స్టాఫ్ దాము, నరేష్, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ఈరోజు మన రామగిరి దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి రామగిరి బస్ స్టాప్ దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ ఉంటే ఒక 4-3 వ్యక్తులు మా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకొని విచారిస్తే పిచ్చాటూరు పిఎస్ క్రైమ్ నెంబర్ 100/2020 అంటే క్రైమ్ నెంబర్లో సంబంధపడిన ముద్దాయిలుగా గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చి అవినాక్షయ్య, ఇతను వచ్చి పుత్తూరుకు చెందినటువంటి వ్యక్తి. ఇతని మీద సుమారు 10-15 కేసులు ఇదివరకు మర్డర్ కేసు, అట్లాగే హెచ్పి ఇంటికి కన్నం వేయడము, అట్లాగే కుండీలకు కన్నం చేసేటటువంటి నేరాలకు పాల్పడేటటువంటి వ్యక్తి. అలాగే వినోద్, ఇతను దాసుగుప్పం, ఇతను వచ్చి అవినాక్షయ్యకు బంధువు అవుతాడు. ఇతను ఇంకొక జోనల్ ఒక అబ్బాయి, ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి నేర ఒప్పుదల మేరకు గత సంవత్సరము 7వ తేదీ 12వ నెల పిచ్చాటూరుకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రాత్రి 10-15 గంటలకు